पार्टी ఎప్పుడు పెట్టబోతున్నారు మేడం పార్టీ ఎప్పుడు పెట్టబోతున్నారు పార్టీ పెట్టబోతున్నానని మీరు డిసైడ్ అయిపోయారా అందుకోసం ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటి రాజన్న రాజ్యం మళ్ళీ రావాలి ఎందుకంటే కొత్త పార్టీ కొత్త అంటే పాత వైఎస్ఆర్సీపీనే కంటిన్యూ అవుతదా రాష్ట్రంలో లేదంటే కొత్త పార్టీ ఏర్పడతాను మీ ఆధ్వర్యంలో తెలియదు చూద్దాం రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు అవుతుంది 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాజన్న రాజ్యం అవసరమని మీరు అనుకుంటున్నారా ఇప్పుడే అవసరమని నేను అనుకుంటున్నాను తెలంగాణ ప్రభుత్వం ఎట్లా ఉంది మేడం తెలంగాణ ప్రభుత్వం ఎట్లా ఉంది మేడం పాదయాత్ర ఏమన్నా స్టార్ట్ చేస్తారా ఈ రాష్ట్రం ఎట్లా ఉంది మీరు చెప్పండి తెలంగాణ ప్రభుత్వం ఎలా ఉంది రైతులు సంతోషంగా ఉన్నారా మేడం విద్యార్థులందరూ ఉచితంగా చదువుకోవాలన్నారా మొబైల్ రానున్న రోజుల్లో ఏ జిల్లాలో జిల్లాలో ఉంటాడు మళ్ళీ మీటింగ్ అవుతారా మీరు జిల్లాలోకి వెళ్తారా అంటే జిల్లాలో నేతలతో మళ్ళీ మీరు మీటింగ్ అవుతారా రానున్న రోజుల్లో ఇప్పుడు నల్గొండ వాళ్ళతో మాత్రమే అవ్వడం జరిగింది ముఖ్య అజెండా రాజన్న రాజ్యం తేవాలి అని నాకు కోరిక ఉంది అది ఏ విధంగా తేవాలి ఎట్లా అప్రోచ్ అవ్వాలి ఎప్పుడు చేయాలి ఇవన్నీ డిసిషన్స్ రావడానికే ఈ రోజు లాంటి సమావేశాలు ప్రతి జిల్లా వాళ్ళతో పెట్టడం జరుగుతుంది వారానికి రెండో లేకపోతే వారానికి కనీసం ఒకటో చాలా కాలం తర్వాత వైఎస్ఆర్ నల్గొండ వాళ్ళు చాలా పాజిటివ్ గా ఉన్నారు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు రాజన్న రాజ్యం తప్పకుండా తేవాల్సిన అవసరం ఉంది అంటున్నారు అవకాశం కూడా ఉంది అంటున్నారు సో చాలా పాజిటివ్ గా జరిగింది We are going in the right direction అని అవ్వలేదు అవునప్పుడు మీకు చెప్తాం రాజన్న రాజ్యం తేవాలని తెలంగాణలో కోరిక ఉంది మద్దతు ఉందా లేదా మీ మీటింగ్ లకు జగన్ గారి మద్దతు ఉందా లేదా లేదని మీకు చెప్పాడా మీరు ఎందుకు అనుకుంటున్నారు లేదని ఎవరో వచ్చి తెలంగాణలో రైతు సంతోషంగా లేడు రైతుకు జరగలేదు అని మోసలు కాదు అసలు మీకు అవగాహన ఉందా తెలంగాణలో రైతు సంక్షేమం కోసం రైతు మీద ఖర్చు పెట్టే బడ్జెట్ మీద అవగాహన ఉండి మాట్లాడుతున్నారా కనీసం పరిజ్ఞానం ఉందా దిక్కుబొమ్మ లేడు కనీసం అవగాహన లేనటువంటి వాళ్ళు కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మీద విమర్శిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో మనం ఎక్కడ చూస్తే రైతుకి ఇచ్చేది కేవలం 12,500 రూపాయలు మాత్రమే ఇస్తారు కానీ అదే తెలంగాణలో రైతుకు ఎకరానికి 10,000 ఎన్ని ఎకరాలు ఉంటే అని అంతమంది రైతులకు డబ్బులు ఇస్తున్నారు ఢిల్లీ పైసలు కలుపుకొని ఇస్తున్నారు అక్కడ కానీ తెలంగాణలో ఢిల్లీ పైసలు కాకుండానే ప్రతి ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చింది ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తాము ఈ దేశం ఎక్కడైనా ఉందా దయచేసి రైతులు ఆలోచించాలి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ మీరుండగా కాంగ్రెస్ గవర్నమెంట్లో వ్యవసాయం అంటే ఏంటి కాంగ్రెస్ గవర్నమెంట్లో వ్యవసాయం అంటే రైతుల బతుకులు చితికిపోయింది వ్యవసాయం అంటే గుర్తొచ్చేది ఎరువుల కొరత విత్తనాల కొరత నకిలీ విత్తనాల బెడద పెట్టుబడికి సహాయం లేదు కాలిపోయే మోటార్లు పెరిగిపోయే ట్రాన్స్ఫార్మర్లు మార్కెట్కు పోతే ధరలాంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈరోజు ఆ పరిస్థితి ఉందా ఏ రోజు మీరు పట్టించుకున్నారు 70 ఏళ్ల పరిపాలనలో రైతు బతుకు చిద్రమైపోయింది రైతు అంటేనే చిరిగిపోయిన దోడ్డో లేకపోతే చిరిగిపోయిన చెల్ల వేసుకొని కనబడే పరిస్థితి తెచ్చింది మీరు 70 ఏళ్ళు కానీ కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుకు పూర్వ వైభవం రావాలి పట్టు పంచగట్టుకొని పట్టు చెల్ల వేసుకొని మా రైతు ఆత్మవిశ్వాసం విశ్వాసంతో బతికే రోజులు రావాలన్నదే తెలంగాణ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇవాళ తెలంగాణలో రైతు ఆత్మహత్య జరిగింది. ఆ రోజు ఏం పరిస్థితి ఉంటే రోజు పేపర్ చూస్తే టీవీ చూస్తే ఎక్కడ చూసినా రైతు ఆత్మహత్యలు. కానీ ఈరోజు దేశంలో మీరు చెప్పలేదు, కేంద్ర ప్రభుత్వం చెప్పింది రైతుల ఆత్మహత్యలు గణనీయంగా ఇవాళ తెలంగాణలో తగ్గినాయి. చాలా వరకు ఆగిపోయింది. రైతులకు ఒక భరోసా దొరికింది, ఒక భద్రత దొరికింది, ఒక ధైర్యం దొరికింది, రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇది తెలంగాణ ప్రభుత్వం సాధించింది. నేను మా రైతులందరినీ కూడా కోరుతాను, మనం హైదరాబాద్కు దగ్గర ఉన్నాం, కూరగాయల సాగు చేయండి, మీరు పూల సాగు చేయండి, పండ్లు సాగు చేయండి. పండ్లు కూరగాయల్లో ఒక ఇంకా 20 లక్షల ఎకరాల గ్యాప్ ఉంది తెలంగాణలో. ఇంకో 20 లక్షల ఎకరాల్లో పంట పండిస్తే తెలంగాణ ప్రజల అవసరాలు తీరుతాయి. ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి పండ్లు కూరగాయలు తెలంగాణ తెచ్చుకుంటుంది. మనం సెల్ఫ్ సఫిషియెంట్ కావాలి, మీ ఆదాయం పెరగాలి, రైతు ఆదాయం పెరగాలే విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. సంగారెడ్డికి కాళేశ్వరం నీళ్లు కూడా తెస్తాం. కాలంలో పని లేకుండా కాళేశ్వరం నీళ్లతో పంట పండించే రోజులు కూడా మన సంగారెడ్డి జిల్లాలో వస్తాయి. మా అక్క చెల్లెలు పాపం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుంటామంటున్నారు. జర కరోనా వచ్చి ఇబ్బంది అయింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అంటే ఉగాది పండుగ వెళ్ళగానే, రాబోయే ఉగాది పండుగ వెళ్ళిన తర్వాత స్వంత జాగంలో ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని మనం చేయాలని తప్పకుండా ఆ కార్యక్రమం కూడా చేస్తాం. ఇవాళ మీరు ఆడపిల్ల పెళ్లి ఉంటే 1,00,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నాం. మీ బిడ్డ మీ కోడలు సంగారెడ్డి దవాఖానలో కానుకుపోతే 1 రూపాయి ఖర్చు లేకుండా కానుకు చేసి కేసీఆర్ గిట్టించి మీ తల్లిని పిల్లలు తెచ్చి ఇచ్చారు. ఇస్తలేమో గతంలో ప్రైవేట్ దవాఖానలో పోతే 40,000 50,000 ఖర్చు అయ్యేది. 1 పైసా ఖర్చు రాకుండా పిల్లలకు ఈరోజు డెలివరీ చేసే కార్యక్రమం తెచ్చింది మన తెలంగాణ ప్రభుత్వం. మా కంది సర్పంచ్ అమ్మ బాగానే ఆందాలు ఉన్నది, కానీ పనులు కూడా ఎక్కువ ఉన్నాయి. మాకు జనాభా ఎక్కువ ఉంది, ఇంకా పైసలు కావాలని అడుగుతా ఉంది. తప్పకుండా మా సర్పంచ్ అమ్మ కోరిండు. ఇక్కడ అక్కా చెల్లెలు కూడా మహిళా భవనం కావాలని చెప్పి నాకు బయట దరఖాస్తు ఇచ్చారు. మా చిన్న ప్రభాకర్ అని చెప్పిన త్వరలోనే మీకు మహిళా భవనం శాంక్షన్ చేసి ఆర్డర్లు పంపిస్తా కంది గ్రామానికి అని చెప్పి మనం చేస్తాం. రాంగ మా విగ్రహాలు కూడా కొన్ని సీసీ రోడ్లు కావాలందరం. తప్పకుండా మీ గ్రామానికి ఇప్పుడే ఇమీడియట్గా ఒక 30 లక్షల రూపాయల సీసీ రోడ్డు కూడా ఈ మార్చి లోపలనే మంజూరు ఇస్తాం. మళ్ళీ మార్చి తర్వాత కూడా ఇంకా కొన్ని డబ్బులు కూడా కంది గ్రామానికి ఇప్పిస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ మంచినీళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా చేసుకున్నాం. మీకు ఐఐటీ కనెక్షన్ ఇప్పించినాం, మంచినీళ్ళ నీళ్ళు కూడా వచ్చినట్టు చేసినాం. గ్రామీణ సమస్య కూడా ఇవాళ పరిష్కారం చేసుకున్నాం.